పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే అభిమానులకు శివుడికి ఢమరుకం వింటే వచ్చే రేంజ్లో ఉంటుంది వాళ్ల ఉద్వేగం అతని మాటలు వాళ్లకు రేఖ అతని సందేశం వాళ్లకు గీత అటువంటి పవన్కు బాహుబలికి కథ అందించిన విజేంద్ర ప్రసాద్ రాస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆ ప్రభంజనం ఎంతవరకు చేరుతుందో ఊహించుకోండి విజేంద్ర ప్రసాద్ రాజమౌళి సినిమాలతో పాటుగా బజరంగి భాయ్జాన్ అనే బాలీవుడ్ సినిమాకు కథ వ్రాసి అక్కడ కూడా సాహో అనిపించుకున్నారు బాహుబలి టూ ఘన విజయంతో విజేంద్ర ప్రసాద్ దేశంలో గొప్ప రచయితగా అవతరించారు దానికి ఆధారంగా ఇప్పుడు మణికర్ణిక ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథ చిత్రానికి రచయితగా పనిచేసే అవకాశం వచ్చింది ఈ చిత్రానికి దర్శకత్వం కృష్ వహిస్తున్నారు కంగనా ఝాన్సీ గా నటిస్తున్నారు విజేంద్ర ప్రసాద్ ఈ మధ్య పవన్ గురించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు బాహుబలి ది కన్క్లూజన్ ఇంటర్వెల్ కు ముందు సన్నివేశం పవన్ అభిమానుల్ని తలుచుకుని రాసుకున్నా అని చెప్పాడు పవన్ నిజాయితీని వ్యక్తిత్వాన్ని తెగమెచ్చుకున్నారు నిజ జీవితంలో పవన్ ఒక బాహుబలి లాంటివాడు అని అన్నారు మరి అలాంటి పవన్కి విజేంద్ర ప్రసాద్ కథ సమకూరిస్తే ఎలా ఉంటుంది ఈ విషయమే అతన్ని అడిగితే పవన్ కోసం కథ తప్పకుండా రాస్తా నాకు పవన్తో కలిసి పనిచేయాలని ఉంది అన్నారు వెయ్యి కోట్ల విలువైన సినిమాను అందించిన విజేంద్ర ప్రసాద్ పవన్ కోసం కథ రాయడానికి ఎదురు చూడడం అభిమాని సంతోషపెట్టే విషయమే కానీ అతని కథకు సరిపడే డైరెక్టర్ ఒక్క రాజమౌళినే మరి పవన్ సినిమాకు విజేంద్ర ప్రసాద్ కథ మాటలు రాస్తే రాజమౌళి డైరెక్ట్ చేస్తే దాన్ని ఏమని పిలవాలి మనం గెస్ట్ చేస్తూ ఉండండి